పార్టీగా ఉండే ఒక పార్టీ టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అయింది పదేళ్ల పాటు కేసీఆర్ పరిపాలన సాగించిన తర్వాత కూడా ఎందుకు ప్రజలు ఒక్కసారిగా అంత మార్పు కోరుకున్నారంటే మీ అంచనా ఏం చేస్తారు ఎప్పుడూ కూడా రాజకీయాల్లో ఒక నానుడు ఉంది రాజకీయాల్లో ఆత్మహత్యలే కానీ హత్యలు ఉండవు అనేది ఒక నానుడి కేసీఆర్కి ఎందుకని పొద్దుబోగా బీఆర్ఎస్ అతని తన పర్సనాలిటీ అంతా ఆయన ఇదంతా తెలంగాణకు సరిపోతుంది ఆయన నాయకత్వం ఆయన పర్సనాలిటీ ఆయన పాపులారిటీ ఈ పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల వరకు సరిపోతుంది సరిపోయింది సరిపోతుంది అనేది కూడా కరెక్ట్ కాదు సరిపోయింది పార్లమెంటు స్థానాల్లో ఇతనికి ఉన్నాయి తొమ్మిది సీట్లు దీంతో చక్రం తిప్పేద్దాం గాలిపటాలు ఎగరేద్దాం దేశంలో నేనే నాయకుడిని అయిపోదాం అని ఒక బీఆర్ఎస్ పార్టీ పెట్టి అధికారం తలకెక్కి మీరు ఇందాక అన్నారు రాజశేఖర రెడ్డి గారు అంతకు ముందుండే పర్సనాలిటీ ఇంత పర్సనాలిటీ ఆయనకేమో పాజిటివ్గా పె పెరిగింది ఈయనకేమో నెగిటివ్గా పెరిగింది ఆత్మవిశ్వాసం అనే పదానికి అహంకారం అనే పదానికి ఉండే మార్జిన్ చాలా మార్జిన్ అండి మీరు ఇది గుర్తుపెట్టుకోండి రాజశేఖర రెడ్డి గారికి ఆత్మవిశ్వాసం ఉండేది ఈయనకి ఆత్మవిశ్వాసం మార్జం జరిగిపోయి అహంకారంలోకి వెళ్ళింది ఏమండి మనమే డబ్బులు ఇచ్చేసి మనమే నాందేడులో మీటింగ్ ఏర్పాటు చేసుకొని మనమే లోకల్ బాడీస్ కంటెస్ట్ చేయండి నేను మీకు ఆర్థిక సాయం చేస్తాను అని చెప్పి వాళ్ళందరినీ నన్ను వచ్చి కలవమని ఇక్కడికి వచ్చేసి నాందేడి నుంచి వచ్చిన కలిసిన మహాసమూహం అని ఆయన కొన్న మీడియాలో రాయించేసుకుంటే నాయకులు అయిపోతారా ఆయన ఏదో సహాయం చేశాడు కాబట్టి ఆయన వెళ్తే ఇతర స్టేట్స్లో వాళ్ళు సాధారణంగా ఆహ్వానిస్తారు కూర్చోబెడతారు కాఫీ ఇస్తారు మాత్రం చేత నిన్ను నాయకుడి కింద ఒప్పుకుంటారా నువ్వు ఆరు వందల కార్లు వేసుకొని షోలాపూర్ వెళ్ళిపోయి ఆగిన చోటల్లో ఆరు వందల దిగిన దిగినోళ్ళతోటి జై 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 అనిపించుకుంటే వేలాది మంది స్వాగతం చెప్పారు కేసీఆర్కి వాటిని ఇక్కడ మనకు వీడియోలను ఫోటోలు చూపిస్తే అక్కడ లోకల్ ప్రజలు ఏమైనా నవ్వుకుంటామంటే ఏమిటిదని నాతోటి పర్సనల్గా ఒక మాజీ ముఖ్యమంత్రిని నాకు సన్నిహితంగా ఉండే ఒక మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాతో ఏంట మీ కేసీఆర్ ఇక్కడికి వచ్చి ఇట్లాంటివన్నీ చేసుకొని ఎందుకు నవ్వులు పోలవుతూ ఉంటాడు ఏదంటే అది ఆయన ఇష్టం అండి మీకు నాకు మనకేం సంబంధం అని చెప్పి చెప్పాము ఆయన హ్యాండిల్ చేయలేని విషయాలను నేను హ్యాండిల్ చేయగలను అనుకోవటం దాని తర్వాత ఈ అహంకారంతో నేనేం చేసినా చెల్లుతుంది అనే ఒక దురహంకారం అహంకారం కూడా పెరిగి దురహంకారంలోకి వెళ్ళింది ఎవరిని చూడకపోవటం ఎవరిని కలవకపోవటం తనకు నచ్చే విషయాలు చెప్పేవాడినే పిలుచుకోవటం మాట్లాడటం ఇట్లో న్యాచురల్గా ఆయనకి చాలా చెడ్డ పేరు పర్టికులర్గా రైతాంగంలో చాలా ఆగ్రహం ఈ వెనుకబడిన వర్గాలు రైతాంగం వాళ్ళు దాదాపు తిరగబడే స్టేజ్కి వచ్చింది అదే ఆహంభావం ఎంతవరకు వెళ్ళిందంటే నేను గడ్డి పోసను పెట్టినా అది గెలుస్తుంది ఒకరోజు ఎన్టీఆర్ గారు వాడిన మాట ఉంది చెప్పు చెప్పు అంతటి మహానాయకుడే ఎన్టీఆర్ నిజంగా ఆంధ్రప్రదేశ్లో నన్ను అడిగితే నేను రాజశేఖర రెడ్డి గారికి ఎంత సన్నిహితుడైనా మోస్ట్ పాపులర్ లీడర్ అనేది చెప్పాలంటే నేను ఇప్పటికి కూడా రాజశేఖర రెడ్డి గారిని ఎన్టీఆర్ తర్వాతే చెప్తాను ఓకే రాజశేఖర రెడ్డి గారు అంత ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ కాదు ఎన్టీఆర్ గారు ఎందుకంటే ఆయనకి లేదు అంత అవకాశం లేదు ఆయనకి అసలు సిక్స్టీ ఇయర్స్ వరకు పాలిటిక్స్ అంటే తెలీదు న్యూస్ పేపర్ అంటే తెలీదు అడ్మినిస్ట్రేషన్ అంటే తెలియదు చీఫ్ సెక్రటరీకి ప్రిన్సిపల్ సెక్రటరీకి డిఫరెన్స్ తెలియదు ఆయనకి అటువంటి పరిస్థితుల్లో మనమే ఆయన్ని కించపరచడం లేకపోతే ఇది చేయటం కాదు కానీ ఆయన మహానాయకుడు నాకు తెలిసిన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అంత మాస్ లీడర్ ఎవరు లేరు పరిపాలనా దర్శత డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారికి ఎక్కువ ఉండేది అన్ని నేను వారు ఇద్దరు నేను ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే అంతటి మహానాయకుడు కూడా అంతటి మహానాయకుడు కూడా ఆ మాట అన్న తర్వాత ఆయన కాన్స్టిటెన్సీలో ఆయన ఓడిపోయాడు కలవకుర్తిలో పోటీ చేసి ఆయన స్వయంగా ఓడిపోయాడు ఆయన పెట్టే చెప్పు సంగతి దేవుడు ఎరుగు ఆయన స్వయంగా ఓడిపోయాడు కలకుర్తులు సో ఎప్పుడు ఎవరైనా ఎంత మహానాయకుడైనా ఎంత ఇది ఉన్నాడైనా అహంభావాన్ని ప్రజలు తీసుకోరు ఈయన ఎన్టీఆర్ గారికి చాలా ఫ్యాన్ కేసీఆర్ కనీసం ఎన్టీఆర్ గారిని చూసన్నా ఎందుకు ఈయన పాఠం నేర్చుకోలేదో నాకైతే అర్థం కాదు అంటే ఆ టైం అట్లా అధికారం అధికారం అట్లా కళని పొరలు మూస్తుందేమో మరి అని మనం నమ్మాల్సి వస్తుంది ఇప్పుడు ఎట్లాంటి చూస్తే కూడా తక్కువ లీడర్ కాదు లీడర్ బై సెల్ఫ్ సరే ఇప్పుడు బీఆర్ఎస్ని ప్రజలు తిరస్కరించాల్సి వచ్చినప్పుడు అటు బీజేపీ కూడా ఒక స్వింగ్లో వెళ్తుంది వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు కేంద్రంలో అధికారంలో ఉన్నారు మరి కాంగ్రెస్ని ఎంచుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్లో పరిణామాల ముఖ్యంగా విశ్వసనీయత సోనియా గాంధీ గారి విశ్వసనీయత మీద ప్రజలకు ఎక్కువ నమ్మకం ఉండింది తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రతి